ఆధార్ అప్డేట్ కోసం ఉరుకులు పరుగులు. లబ్ధిదారులతో ఆధార్ మీ సేవా సెంటర్లు కిటకిట. కొత్త రేషన్ కార్డు కోసం కౌంటర్ల వద్ద ఎగబడ్డ జనాలు. పిల్లలకు ఆధార్ తీయడానికి రోజంతా లైన్లలో పేరెంట్స్. సర్కార్ 6 గ్యారంటీల కోసం భారీగా తరలి వెళ్లిన జనాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమానికి ఎవరూ ఊహించని స్పందన లభించింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీ స్కీమ్లను ప్రవేశపెట్టడంతో ప్రతి దరఖాస్తు సెంటర్ వద్ద జనజాతర కనిపించింది. గతంలో సమగ్ర కుటుంబ సర్వే జరిగిన సమయంలో జనాలు తాము ఉండే వివిధ ప్రాంతాల నుంచి సొంత ఊర్లకు తరలి వచ్చినట్లే గురువారం ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమానికి తరలి వెళ్లారు. కాగా ప్రజలు అధికారులకు దరఖాస్తులు అందించే వరకు ప్రతి జిల్లాలో వేలాది జనాలకు ఆధార్ కార్డు ప్రాధాన్యమేంటో పూర్తి స్థాయిలో అర్థం కాలేదు. దీంతో అప్పటికప్పుడు ప్రజాపాలన కౌంటర్ల నుంచి ఆధార్ మీ సేవా సెంటర్లకు పరుగులు పెట్టారు. దీంతో ప్రజాపాలన సెంటర్ల కంటే ఎక్కువగా ఆధార్ సెంటర్లు జనాలతో నిండిపోయాయి. ఉదయం 7 నుంచే ఆధార్ సెంటర్లు ఫుల్. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న 6 గ్యారంటీ పథకాలకు తోడు కొత్త రేషన్ కార్డుల కోసం జనాలు ప్రజాపాలన సెంటర్ల వద్ద ఎగబడ్డారు. కాగా రేషన్ కోసం ఆధార్ కార్డు కంపల్సరీ అని చెప్పడంతో ఇన్నాళ్లు పిల్లలకు ఆధార్ కార్డు తీయనోళ్లంతా ఆధార్ సెంటర్ల వద్దకు ఉరుకులు పరుగులు పెట్టారు. ఆధార్ కేంద్రాల్లో అందుబాటులో ఉండే సిబ్బంది రోజుకు 100 లోపు మాత్రమే అప్లికేషన్లు తీసుకునే అవకాశముండగా చాలా కేంద్రాలకు వేల మంది తరలి వెళ్లారు. 5-6 ఏళ్ల పిల్లలతో పాటు కొన్ని రోజుల క్రితం పుట్టిన పిల్లలతో బాలింతలు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఒక్కొక్కరికి 1.5 గంట కంటే ఎక్కువ పట్టడంతో ఉదయం 7 గంటల నుంచే ఆధార్ సెంటర్లన్నీ తల్లిదండ్రులతో నిండిపోయాయి. సాయంత్రం సెంటర్లు క్లోజ్ చేసే వరకు వందలాది మంది క్యూలో గడిపారు.